హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు టీవీ. ప్రజెంట్ నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నా. పోస్ట్ ఆఫీస్ అంటే బేగం బజార్ అని పోస్ట్ ఆఫీస్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఇది దృశ్యం కళాకారు నుంచి తెచ్చిన విగ్రహం. బట్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ డిజైన్ అయిన మండపం చాలా బాగుంటుంది. జేసీ గణేష్ అసోసియేషన్ అనమాట. ఒకసారి వెళ్ళి పూర్తి వివరాలు తెలుస్తుంది. ఓకేనా? టెస్ట్ ఆఫ్ వీడియో. సో గాయ్స్, మనం బేగం బజార్లో ఉన్నాం. సో బేగం బజార్లో పోస్ట్ ఆఫీస్ వినాయకుడు అనమాట. ఇది చాలా ఫేమస్ అనమాట. సో మనం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. సో పోస్ట్ ఆఫీస్ వినాయకుడు బేగం బజార్ ఒక్కసారి మీరు చూడండి. సో మండపం మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. చెప్తుంది సూపర్ అని గ్లాసెస్తో వేశారు. చాలా బాగుంది మండపం, సూపర్ ఉంది. అండ్ ఇక్కడ రాజసింగ్ గారి బొమ్మ. సో బేగం బజార్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. వి ఆల్ సపోర్ట్ టు శ్రీ రాజసింగ్ జీ అని. సో బేగం బజార్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు రాజసింగ్ గారికి. సో జస్ట్ అ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి మనం లోనకి వెళ్దాం. ఒకసారి లోనికి వెళ్ళి వెళ్దాం. లైటింగ్ మాత్రం సూపర్ గా ఫెంటాస్టిక్గా చాలా బాగుంది. లైటింగ్ అంతా ఎంత లైటింగ్ సూపర్. సో గాయ్స్, పోస్ట్ ఆఫీస్ విగ్రహం అనమాట. ఇది పోస్ట్ ఆఫీస్లోని వినాయకుడు. సో ఇది మండపం మాత్రం చాలా హైలైట్గా ఉంది. సో విఘ్నేశ్వరుడికి వచ్చి కుందన్ వర్క్ మాత్రం అదిరిపోయింది. ఒకసారి చూడండి. పోస్ట్ ఆఫీస్ వినాయకుడు కుందన్ వర్క్ మాత్రం సూపర్గా ఉంది. ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. చాలా బాగుంది కుందన్ వర్క్. ఇది స్పెషాలిటీ అనమాట. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వినాయకుడు అంటే చాలా స్పెషాలిటీ. ఫ్రెండ్స్ అంటే జ్వాలరీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ విగ్రహం మీరు చూస్తే కనుక ఇది ధృవసింగ్ కళాకారుడు. సో ఆల్రెడీ బేగం బజార్లో ఒక ధృవసింగ్ కళాకారు చూసాం కదా. సో ఈ రెండో అనమాట సూపర్ అని చెప్పారు. సో గాయ్స్, ఇక్కడ మాత్రం ఇంటీరియర్ మాత్రం సూపర్గా ఉందని చెప్పొచ్చు. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. సో పోస్ట్ ఆఫీస్ జేసీ గణేష్ అసోసియేషన్. హాయ్ భయ్యా, నమస్తే. నమస్కార్. అసోసియేషన్ కా నామ్ క్యా హై? జయ గణేష్ ఫ్రెండ్స్ క్లబ్, పోస్ట్ ఆఫీస్ బేగం బజార్. ఆప్ కితే సాల్ సే లగా రహే హై? ఫోర్ డికేడ్స్. ఫోర్ డికేడ్స్? 40 ఇయర్స్. 40 ఇయర్స్ సే లగా రహే. ये स्पेशलिटी ऐसी बनाते हैं आप पूरा वर्क मंडपम? एवरी ईयर हमारा पंडाल का विशेषता है क्योंकि ये भाग्यनगर के राजा है. okay. और आपको तो पता है कि राजा का महल कैसा होना चाहिए. तो उसी कॉन्सेप्ट को ध्यान में रखते हुए हर बार अलग अलग तरह का महल सजाया जाता है. अभी ये एक्टिविटीज कुछ है? डेली डेली एक्टिविटीज होता है. कभी भजन कीर्तन होता है. हर गणेश उत्सव में वेनसडे के दिन महा आरती होता है. उसमें तरह तरह का, जैसा गंगा आरती होता है उस तरह का विभिन्न प्रकार का आरती होता है. अब और भजन कार्यक्रम होता है. एक दिन स्वच्छ भारत इनिशिएटिव लेके बहुत से जो पीएमओ के स्कीम्स है उसके ऊपर भी अवेयरनेस प्रोग्राम्स का भी आयोजन होता है. अभी कितने दिन, अभी कब निकाल रहे गणेश को? गणेश उत्सव जितना भी दिन का रहता है, 10 दिन का, पूरा 10 दिन गणेश चतुर्थी से लेके अनंत चतुर्दशी तक रहता है. उसके बाद में एक बहुत ही भव्य विशाल शोभा यात्रा भजन कीर्तन के साथ, वो डीजे, वो चिल्लर तरह के सॉन्ग्स के साथ नहीं, बिल्कुल ट्रेडिशन कस्टम्स को फॉलो करते हुए बेगम बाजार से लेकर विनायक चौक होते हुए विनायक सागर की ओर, और विनायक सागर में विसर्जन का कार्यक्रम होता है. వెరీ గుడ్. అంటే ఆయన చెప్తున్నా ఏంటంటే వినాయకుడిని పెట్టి పద్ధతులు అవన్నీ పాటించమని చెప్తున్నారు. ఓర్ ఏ మూర్తి కా విగ్రహ కా జో భీ శృంగార్ హై యే హమారే కార్యకర్తాఓ ద్వారా హీ కియా గయా, ఓర్ యే పండాల్ కో భీ జో సజాయా గయా హై వో భీ హమారే కార్యకర్తా హై, ఓర్ సారీ సామగ్రీ భీ, వీ ఆర్ ప్రౌడ్ టు సే దట్ ఇట్స్ ఫ్రమ్ అవర్ మెంబర్స్ షాప్ ఓన్లీ, లైక్ మిస్టర్ ఖండేల్వాల్ షాప్. ఆల్ స్టోన్స్ ఆర్ ఫ్రమ్ ఖండేల్వాల్ షాప్ అండ్ దిస్ డెకొరేషన్ ఇస్ బీయింగ్ డన్ బై स्वागत डेकोरेटर्स सेलिब्रेशन कन्वेंशन. तो हम लोग को ऐसा सोचने का बोलने का वैसा कुछ नहीं रहता है, पूरा टीम वर्क है पूरा, जब ही इतना अच्छे से हम लोग ये उत्सव मना सकते हैं. तो एग्जैक्टली ये काम पर है तो
देखने को आते जो सब्सक्राइबर रहा, एड्रेस किधर है ये? बेगम बाजार पोस्ट ऑफिस इज द लैंडमार्क। ओके, एरिया का नाम भी बेगम बाजार है? बिल्कुल, हमारे बाजू में पोस्ट ऑफिस है और पोस्ट ऑफिस के गणेश जी के नाम से हमारा गणेश पंडाल बहुत ही प्रसिद्ध है। ओके, थैंक यू गाइस। आदि ध्रुव सिंह कलाकार गुप्पतन तो डेफिनेट एक्चुअली ఆయన ఏం చెప్తున్నారంటే బేగం బజార్ పోస్ట్ ఆఫీస్ వినాయకుడు అని చెప్పి, సో డెఫినెట్గా ఇది ప్రజెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై బై.